ఏపీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ పాలన దారుణంగా ఉందని, తమకు వ్యతిరేకంగా ఉన్నవారని వెతికి మరీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అవమానీయమైన ఈ సంఘటనలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని వివరించారు. యూనివర్సిటీ వీసాలపై దండులెత్తుతున్నారని, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వీసీలను తరిమి తరిమి కొడుతున్నారని ఆరోపించారు. బంగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ టీడీపీ ఏ విధంగా తగలబెడుతుందో అందరూ గమనించాలని అన్నారు. ఇవాళ రాష్ట్రం ఉన్న దుస్థితిని తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని, దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కార్యకర్తలపైన చేస్తున్నటువంటి, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ యొక్క ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా, దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకు గురి అయి తరువాత కూడా ఫిర్యాదు చేస్తామని అంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది.